వంట గ్యాస్ మంట సిలిండర్ పై యాభై పెంపు వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరల వడ్డన సోమవారం అర్ధ అర్ధరాత్రి పెట్రోల్పై తొంభై పైసలు డీజిల్పై ఎనభై ఏడు పైసలు తాజాగా తొంభై ఒక పైసలు ఎనభై ఏడు పైసల వడ్డింపు పెట్రోల్ డీజిల్ పై రోజు బాదుడే రోజు ఎనభై నుంచి తొంభై పైసలు పెంచే అవకాశం నష్టాలు పూడ్చుకునేందుకు లీటర్కు ఇరవై ఐదు దాకా పెంచాలంటున్న కంపెనీలు పెట్రోల్ ధరల పెంపుపై మండిపడ్డ ప్రతిపక్షాలు పార్లమెంట్లో విపక్షాల నిరసనలు అంటూ ఒక వార్త ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని ఆపీరు కదా ఎస్ ఆపే శక్తి మీ దగ్గర ఉంది అన్నట్టు అంతే కదా కేంద్రం దగ్గర పెంచాలన్నా తగ్గించాలన్నా మరి మరి కంపెనీల మీద ఎందుకు వేస్తున్నారు ఈ డ్రామా ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వెయ్యి రెండు హైదరాబాద్ లో సిలిండర్ ధర ఇక విద్యుత్ ఛార్జీల పెంపుల ఊరట డిస్కమ్లకు సబ్సిడీ పెంచనున్న ప్రభుత్వం రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్లు పెంచుతున్నట్లు ఈఆర్సీకి లేక వినియోగదారులపై భారం తగ్గించే యోచన నేడో రేపో విడుదల కానున్న టారిఫ్ ఆర్డర్ అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు ఆరు వేల ఎనిమిది వందల అన్న విషయం చెప్పిన కదా ఇగో రాబోతా ఉన్నది రేపో నేడో రేపో విడుదల కానున్న టారిఫ్ ఆర్డర్ ఇందులో రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్లు పెంచుతున్నట్లు ఈఆర్సీకి లేక రెండు వేల ఆరు వందల కోట్లు ఇప్పటి వరకు దేశంలో పదిహేను వందల కోట్లే ఎక్కువ రెండు వేల ఆరు వందల కోట్లు ఆరు వందల డెబ్బై కోట్లు అంటే ఇక మిగతా వాటిని మేము సబ్సిడీ పెంచామని డిస్కం లకు సబ్సిడీ పెంచాలన్న ప్రభుత్వం సబ్సిడీ ఇయకనే డిస్కౌంట్ లాస్ అయిపోయా డిస్కమ్లు ఎందుకు లాస్ అయినాయి నువ్వు రైతులకు ఇచ్చిన ఉచిత కరెంటు ఆ సబ్సిడీ పైసలు ఇవ్వకనే డిస్కమ్లు లాస్ అయినాయి ఇంకా మేము సబ్సిడీలు ఇస్తామని చెప్పి అని చెప్పేసి అవి ఇప్పుడు వస్తాయి చూడు రెండు మూడు రోజులు వస్తాయి చూడు ఇక